ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చారోను పావుర స్వరము అనే యొక్క ప్రార్థన టీవీ వారి ద్వారా మరి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు తన త్వరగా రాబోతున్నాడు. యేసుప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్న ఈ రెండవ రాకడ సమయంలో ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఒకసారి ఆయనకి ఏమి చెల్లించి రుణం తీర్చుకోగలం? యెహోవా నాకు చిష్పకారాలు నేను ఏమి చెల్లించాలని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి టీవీ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి మరి దేవుని బిడ్డలు ప్రభువును నమ్ముకొని ప్రభు యొక్క సేవలో సాగుతున్న బిడ్డలు సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు అన్నదమ్ములు వారి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు సదా దీవించునుగాక. దేవుడిచ్చిన గ్రంథాన్ని మనం చదువుతూ ఉండాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. నేటి క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలను కాపాడడానికి, బలపరచడానికి, సిద్ధపరచడానికి దేవుడు తన సేవకుల ద్వారా అనేక మాటలు మనకు వినిపిస్తున్నాడు. మరి ఈ మాటల ద్వారా మనం సిద్ధపడాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంది. మరి మేమేదో పెద్ద పండితులని చెప్పడం కాదు, కానీ మేమేమి నేర్చుకున్నామో, ఏమి తెలుసుకున్నామో ఆ సత్యాలు మీకు కూడా తెలియపరిచి మిమ్మల్ని హెచ్చరించాలని ఈ విధంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. కనుక దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. శరీరానికి ఆహారం ఏ విధముగా మనం పెడుతున్నామో, వాటిని పోషిస్తున్నామో, అలాగే ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఆత్మాహారం ఎస్ఐ, నేను జీవాహారం, పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారం నేనే అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వచ్చి ఈ రోజుల్లో ఉన్న మనము ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలని మరి ఒకసారి ప్రభువు పేరట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చిన గొప్ప కృపా భాగ్యం. ఈ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు, ఎన్నో మన ఊహకు అందని విషయాలు, మన గ్రహింపలేని గొప్ప కార్యాలు. ఈ గ్రంథాన్ని చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ఒక జన్మ చాలదు, ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోతుంది. ఒక సముద్రాన్ని ఎవడు ఈతగలడు? అయినప్పటికీ దేవుడు తన జ్ఞానం చేత, తన ఉచితమైన కృప చేత, ప్రేమ చేత ఈ గ్రంథాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. నేను మరి ఒకసారి సంతోషిస్తున్నాను. ఈ గ్రంథమే లేకపోతే మానవుడు ఏ విధంగా లోకంలో బ్రతకగలడు? కనుక దేవుడిచ్చిన గ్రంథాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు, స్తుతులు సమర్పించుకుంటూ ఉండాలి ఎప్పుడు, ఎల్లవేళల. కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ కొరింథీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముందు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయచ్చు. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము. కనుక ఈ లోకములో ఉన్నప్పుడు క్షణమాత్రముండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు భారమును కలుగు చేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎంత చక్కని మాట చెప్పాడు ఇక్కడ. మానవుడు దృశ్యమైన వాటి మీదనే ఎప్పుడు మనసు లగ్నం చేస్తుంటాడు. ఎప్పుడు లగ్నం లోకం, లోకాశలు దృశ్యమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవ బ్రహ్మము దృశ్యమైనది, మనకు కనిపించేది.
కనిపించేవి అవి శాశ్వతమైనవి కావట. రెండవది కనిపించనివి, ఏవైతే కనబడవో అవి శాశ్వతములైనవి అంటున్నాడు. దీన్ని బట్టి నీకేం కావాలో కోరుకు, దృశ్యమైనవి కావాలా అదృశ్యమైనవి కావాలా? దేవుడు అదృశ్యుడు, ఆయన లోకం అదృశ్య లోకం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మొట్టమొదటి సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదట, విశ్వాసమనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. విశ్వాసం అంటే అదే, దేవుడు మానవుడిగా వచ్చాడని, ఆయన మన పాపాల కొరకు చనిపోయాడని, మన పాప ప్రక్షాళనకు రక్తం కార్చాడని, ఆయన చనిపోయాడని, మూడవ రోజు తిరిగి లేచాడని, పరలోకానికి వెళ్ళిపోయాడని, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని, ఆయన మరలా రాబోతున్నాడని, తన సంఘాన్ని తీసుకు వెళ్ళబోతున్నాడని, ఈ ప్రపంచమంతా నాశనమైపోతుందని, యేసయ్య రాజులకు రాజుగా, ప్రభువుల ప్రభువా, ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడని మన సేవకులు, మన బోధకులు, పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు. మనం చూడలేదు, అది మనం నమ్ముతున్నాం అంతే. కనుక విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, అది విశ్వాసం అంటే. యేసుప్రభు వారు లోకం ఉన్నప్పుడు తోమా అనే శిష్యుడు అడిగాడు, నేను ఆయన చేతి వేళలో యేసుప్రభు లేచాడరా లేచాడంటే నేను ఎలా నమ్ముతాను, ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను చెప్పాడు. వెంటనే ప్రభు కనిపించాడు, ఏ తోమా ఎందు అన్నావట, నేను చూస్తే కానీ నమ్మనని, ఇదిగోరా నా చేతుల గాయాలు, ఈ శరీరము, ఈ గాయాలు దెయ్యాలు కొండవు నాయన, నేను సజీవుడిగా లేచానరా, గాయాలు వేలు పెట్టరా అన్నాడు. వేళ్ళు పెట్టాడు, ఓహో ప్రభు క్షమించు నాయన అన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు చూచి నమ్మావు, రాబోయే తర్వాత చూడక నమ్ముతుంది, నీకంటే వారు ధన్యులు రా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అది విశ్వాసము, అదృశ్యమైనది ఉన్నది అన్నట్టు రుజువునై ఉన్నది. కొన్ని ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథమును ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఒక యమనస్త్ర ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయన అంటున్నాడు నేను నిత్యజీవానికి వారసుడు కావాలి అంటున్నాడు. నిత్యజీవం ఎక్కడుందో, అది అదృశ్యమైనది, అదృశ్య లోకము, నిత్యజీవం పరలోకము, అది నాకు కావాలి అని ఇక్కడ చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరుడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఇక్కడ ఇద్దరు పురుషులు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకటి బాహ్య పురుషుడు, రెండు అంతర్య పురుషుడు. ఒకడేమో బాహ్య పురుషుడు, అవుట్వర్డ్ మ్యాన్ అంటే అవుట్వర్డ్ మ్యాన్. రెండవది ఆంతర్య పురుషుడు, ఇన్వర్డ్ మ్యాన్. ఒకడేమో అవుట్వర్డ్, ఒకటి ఇన్వర్డ్. ఇది మనకు అర్థం కావాలంటే యిర్మీయా గ్రంథంలో చూడండి, 66 పుస్తకాలు రావాలి, 10 కీర్తనలు చూడకుండా రావాలి ప్రతి క్రైస్తవుడు అనబడిన వాడికి. ఇప్పుడు సపోజ్ మార్కెట్లోకి వెళ్ళామనుకోండి, నీ పర్స్ కొట్టేశాడు, నీ పర్స్ కొట్టేశాడు అనుకో దొంగోడు, వెంటనే పోలీస్ అయినా కంప్లైంట్ చేసావు. సరే చీర సాయంత్రం అయ్యేసరికి ఎక్కడెక్కడ పర్సులు పట్టుకున్న దొంగలు పట్టుకున్నారు, పర్సులు పట్టుకొచ్చారు, ఈ పర్స్ కూడా అక్కడ ఉంది, సాయంత్రం ఫోన్ చేశారు రండి మీ పర్స్ ఇక్కడ ఉంది రమ్మన్నారు, వచ్చాడు, పర్స్ ఇచ్చేయండి సార్ నా పర్స్ అదే రండి ఎర్ర నల్లగా ఉందన్నాడు. ఆగాగు నీ పర్సులో ఏముందని అడిగాడట, నీ పర్సులో ఏముంది, ఈయన చెప్పలేకపోతున్నాడు, ఆయన పర్సే, కానీ పర్సులో ఏముందో ఆయన మర్చిపోయాడు, ఆయన గుర్తులేదు, తెలీదు, పర్స్ ఇస్తాడా పోలీసు అయినా. నీ పర్సులో ఏముందో, నీ సంచిలో ఏముందో, నీ గ్రంథంలో ఏముందో నీకు తెలియాలి. 100 రూపాయలు ఒకటండి, 50 రూపాయలు ఒకటండి, 20 రూపాయలు ఒకటండి, ఐడి కార్డు ఉందండి అని గుర్తులు చెబితే ఓహో సభాష్ నీ పర్స్ నీకు ఇచ్చేస్తాడు,
అలాగే ఒక క్రైస్తవునిగా, ఒక బోధకునిగా, ఒక సేవకునిగా దేవుని గ్రంథము 66 పుస్తకాల సంపుటిలో 66 పుస్తకాల పేరు నీకు రాలేదంటే ఎవరు అడగాలి నిన్ను? అన్నయ్య ఏందనే పద్దాక ఇదే, ఏబిసిడీలు రావాలన్నాయినా, ఎక్కలు రావాలన్నాయినా, నీకు లెక్కలు అర్థం కావాలన్నా, ఇంగ్లీష్ భాష నీకు రావాలన్నా, ఆ యొక్క హచ్చులు అల్లులు ఏబిసిడీలు రావాలరా? అందుకని చిన్నప్పుడు గురువులు కానీ తల్లిదండ్రులు నేర్పితే పుస్తకాల మీద పలకల మీద రాసి 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 ఆ లోపల ప్రింట్ చేసి ప్రింట్ చేస్తేనే వాడు డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ ఎక్కలు లెక్కలు చేయగలుగుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావో, ఏ గ్రంథాన్ని పఠిస్తున్నావో, ఏ గ్రంథంలో నీ జాతకాలు ఉన్నాయో ఆ గ్రంథమును క్షుణ్ణంగా పరిశీలించాలి అని మరి ఒకసారి ప్రభు తేరా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 22వ అధ్యాయంలో పది చదవండి. 22వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు. చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు, కానీ వెళ్ళిపోతున్న వారిని గురించి బహుగా రోదనము చేయుడి. వాడికి తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇది ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు చెప్పిన మాట. ఇక్కడ చెబుతున్నాడు, చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు, కానీ వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి బహురోదనము చేయుడి. వాడు ఇక తిరిగి రాడు, తన జన్మభూమి. చనిపోయిన వాడెవడు, వెళ్ళిపోతున్న వాడెవడు? చనిపోయిన వాడెవడు, వెళ్ళిపోతున్న వాడెవడు? ఇక్కడ పౌలు గారు చెప్పాడు. పౌలు గారు ఏమన్నాడండి? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన ప్రభు. కనుక బాహ్య పురుషుడు చనిపోతున్నాడు, ఆంతర్య పురుషుడు వెళ్ళిపోతున్నాడు రా నాయన. అంటే ఒక మనుషులు ఇద్దరు ఉంటారన్నమాట, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు. అవుట్వర్డ్ మ్యాన్, ఇన్వర్డ్ మ్యాన్. అవుట్వర్డ్ మ్యాన్ అంటే ఈ ఫిజికల్ బాడీ, ఈ శరీరము, ఈ శరీరము పంచభూతాత్మకము, ఈ శరీరము మట్టి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు చెప్పాడు, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచ పడుతున్నాడని జ్ఞాపకం. కనుక బాహ్య పురుషుడు అంటే శరీరము, అంత పురుషుడు అంటే ఇన్వర్డ్ మ్యాన్, దట్ ఈస్ సోల్. శరీరము ఆత్మ, శరీరం అంటే బాహ్య పురుషుడు, ఆత్మ అంటే ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు కృషించిపోతాడు, శరీరము అలా కృషించిపోతుంది, ఈ గుడారము శిథిలమైపోతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నాడు? భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చే కట్టబడిన నిత్య నివాసం మనకున్నదని ఎరుగుదుమంటాడు. భూమి మీద మన గుడారమైన ఈ శరీరము, ఈ నివాసము శిథిలమైపోయినను. కనుక ఈ నివాసం, ఈ శరీరము శిథిలమైపోతుంది, కారిస్తే బూడిదైపోతుంది, పారేస్తే మట్టి అయిపోతుంది. ఎందుకంటే మట్టితో చేశాడు దేవుడి శరీరాన్ని. ఏమిటో శరీరం తెల్లగా ఉందండి, ఎర్రగా ఉంది, అంటే మట్టిది దేవుడు చేశాడు. దేవుడు మహిమిచ్చాడు దీనికి, దీనికి జీవమిచ్చాడు దేవుడు, ఈ మట్టికి జీవమిచ్చాడు. కనుక ఇది మెరిసిపోతుంది. అది భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. చూడండి యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 63 చదవండి. ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమైనవి, కానీ మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. విశ్వసించిన వారెవరు, తను అప్పగింపబోడు మొదటి నుండి యేసునకు తెలియదు. కనుక నాడు ఆత్మయే జీవింపచేయున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కాలిస్తే బూడిది, పాతిస్తే మట్టి, పాలిస్తే పంచిపోతారు. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ ఘడియో, మట్టి విరా నీవు పగిలెదవు అయ్యో. మానవా మాయరా ఇది,
మాయరా, నువ్వు మట్టివిరా, కూలిపోతావు, పగిలిపోతావు. నీ ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ నిష్ప్రయోజనమైన శరీరము కోసం మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ శరీరాన్ని మట్టితో చేశాడు, నేల మట్టితో నరుణిని నిర్మించాడు. చూడండి ఆది కాండములో కనుక మట్టి మట్టికి వెళ్ళిపోతుంది. చూడండి 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో ఏడు చదవండి. దేవుడు యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా. నేల మంటితో దేవుడు మానవుణ్ణి చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ 15వ వచనం చదవండి. మరియు దేవుడు యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును, దాని కాపు కాయటకును, దాని సేద్యపరచాలి తోటని, దాని కాపు కాయాలని ఈ మట్టితో చేసిన మానవుణ్ణి దేవుడు ఆ తోటలో పెట్టాడు. ఈ తోటలో పెడితే వాళ్ళు చెప్పిన పని చేయకుండా వాళ్ళ జీవితాన్ని పాడు చేసేసుకున్నారు. దేవుని మట్టిన త్రోసి వేశారు. దేవుని సంకల్పాన్ని ఉద్దేశాన్ని నాశనం చేసేసారు వారి యొక్క అవిధేయత వల్ల, పొరపాట్లు చేత. అయితే 3వ అధ్యాయంలో 15 చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములను నీ దాని పంట తిందు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. నువ్వు మన్నైపోతావురా, నువ్వు మట్టివిరా, నువ్వు పగిలిపోతావు. కాబట్టి మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వారిని గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రోమా వ్రాసిన పత్రికలో కనుక బాహ్య పురుషుడు అంతర్య పురుషుడు ఈ రెండు మాటలు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బాహ్య పురుషుడు కృషించిపోతాడు, అంతరంగ పురుషుడు అంతకంతకు ఎదగాలి, ఆయనకి పైకి వెళ్ళిపోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఎప్పుడు ఎక్కువగా చదవాలి రోమాపత్రిక. ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో అని అనేక విషయాలు ఈ గ్రంథంలో వ్రాస్తాడు. కనుక ఎన్నిసార్లు చదివినా నీకు అనుభవం చాలా అవసరమని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 8వ అధ్యాయంలో 5 నుంచి చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు అదే శరీర స్వభావం అంటే బాహ్య పురుషుడు, వాడు బాహ్య పురుషుడు దేవుని సంతోష పెట్టలేడు, బాహ్య పురుషుడు వాడు మరణమైపోతాడు, బాహ్య పురుషుడు ఏమాత్రం లోబడడు. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు బాహ్య పురుషుడవా ఆంతర్య పురుషుడవా? ఆంతర్య పురుషుడంటే లోపల ఆత్మ, బాహ్య పురుషుడంటే శరీరం. శరీరానికి ఆహారం కావాలి, ఆత్మకు ఆహారం కావాలి. శరీరానికి ఏ ఆహారం కావాలి, ఆత్మకు ఏ ఆహారం కావాలి? ఆత్మ బలపడాలంటే మీరు ఆత్మను ఆర్పకుడి అంటాడు బైబిల్. ఆత్మను ఆర్పకుడి, ఆత్మే జీవింపచేయనది, ఆత్మకు స్మరణం లేదు, శరీరానికి మరణం ఉన్నది, అది కృషించిపోతుంది. కృషించిపోయే శరీరం కోసం, నశించిపోయే శరీరం కోసం, శిథిలమైపోయే బాహ్య పురుషుల కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ లోపల ఉన్న నీ ఆంతర్య పురుషుని కొరకు నువ్వేం చేస్తున్నావు? యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాస్తున్నాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో అది ఒక చక్కని మాట. ఇన్ని మాటలో
ఈ జీవితం చాలదండి ఈ గ్రంథం చదవడానికి. నువ్వు సెల్ ఫోన్ పట్టుకుంటున్నా మనం, సాతాను అనుకుంటున్నాడు ఈ సెల్ ఫోన్ ఇచ్చేస్తే గెట్టు చూడరాడు రా నాయన, ఇక దేవుడు లేదు, ప్రార్థన లేదు, గుడి లేదు. అది వదిలితే కదా నేను అయస్కాంత ఇనప మొక్కలు ఏ విధంగా వదలదో అలాగే మనని సెల్ ఫోను ఎవడిని వదలదు, చిన్నవాడిని వదలదు, పెద్దవాడిని వదలదు, పాడు చేయడానికి, సమయాన్ని పాడు చేయడానికి అది వదలదు. అది లోకము నిన్ను వదలదు. బాహ్య పురుషుడు నశించిపోతాడు, వాడు కృషించిపోయే బాహ్య శరీరం యొక్క ఆలోచనతో నువ్వు ఉంటున్నావు, కానీ నీ అంతరంగ పురుషుని గురించి ఆలోచన నీకు అసలు లేదు సుమా. జాగ్రత్త, బాహ్య పురుషుడు చనిపోతాడు, మట్టి అయిపోతాడు. చదవండి, ఆ దిన మన ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందాము, నీ పేరు మాత్రం పెట్టి తీసివేయమని. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుడిని పట్టుకొని అన్నాడు. ఇక్కడేమన్నాడు? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అన్నాడు. సామెతల గ్రంథము 7వ అధ్యాయంలో 19 చదవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయంలో 19 యశాగతం చెప్పాడు, ప్రవచనం చెబుతున్నాడు. ఆ దినం అంటే ఈ దినాలని. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే కట్టుకుంటాం, అయ్యా నీ పేరు పెడితే మాకు చాలయ్యా. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను పొన్నమ నాటి వరకు. పురుషుడు ఇంటలేడు, ఎవరి పురుషుడు? ఏడుగురు స్త్రీలు వెంట పెడుతున్నారు, ఎవరి పురుషుడు? పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయంలో 10 నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుడు అతనిని గుర్తించవచ్చును. ఎవరి పురుషుడు? ఎవరి అవతార పురుషుడు? బాహ్య పురుషుడు, అంతర్య పురుషుడు, ఒక్కడే పురుషుడు. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, సొమ్ము సంచి చేత పట్టుకు వెళ్ళిపోయాడు, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులను అతన్ని గుర్తించవచ్చును. ఎవరి పురుషుడు? వేద పురుషుడు, ఆది పురుషుడు, ఆత్మ పురుషుడు, అంతరంగ పురుషుడు, పరమ పురుషుడు, అసమాన దివ్య పురుషుడు, పురుషోత్తముడు ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒకటే సమాధానం దొరుకుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ రాస్తున్నాడు, ఎవడి వేద పురుషుడు, ఎవడి ఆత్మ పురుషుడు, ఎవడి అసమాన దివ్య పురుషుడు, పురుషోత్తముడు, 10,000 మంది అవతార పురుషులలో ప్రత్యేకమైన వాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. కొంచెం వివేకముగా మాట్లాడినను మీరు సహించవరని నేను కోరుతున్నాను. సహించుడి దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలి. క్రీస్తుకు సమర్పించడానికి పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాలని ఈ పౌలు గారు ప్రయాసపడుతున్నట్లుగా చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుతున్నాడు. ఏడుగురుషులు ఒక్క పురుషుని పట్టుకున్నారని, పురుషుడు ఎంట లేడని, ఎవరి పురుషుడు? 10,000 మంది పురుషులలో అతడు ప్రత్యేకమైన వాడని ఎవరి గురించి చెబుతున్నాడంటే ఆయన యేసు ప్రభు, అసమాన దివ్య పురుషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయనే. ఆయన నామముననే నీకు రక్షణ, ఆ నామం కావాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ విషయంలో మనం చాలా వరకు ముందుకు పోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ ఒక్కడే పురుషుడు, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని, 7 స్త్రీలు అంటే 7 సంఘాలు, 7 కుటుంబాలు, 7 దేశాలు, 7 రాష్ట్రాలు, 7 ఖండాలు, అఖండమైన భూమండలం అంతా యేసు ప్రభు కావాలని ఆ రోజుల్లో కేకలు వేస్తారని, అలాగే ఈ రోజుల్లో యేసు ప్రభువుకు ఎంతో తమ జీవితాలు సమర్పించుకొని ఆయన బిడ్డలుగా సాగుతున్న రోజుల్లో ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు గురించి మనం చాలా ఎక్కువగా తెలుసుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించునిగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఉదయకాల సమయంలో నీ మాట వినడానికి ఇచ్చిన శక్తిని బట్టి స్తోత్రాలు.
బిడ్డలు జీవించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. ఒకటే పురుషుడు క్రీస్తు అని ప్రభువా, యేసు నిజమైన పురుషుడు, అసమాన దివ్య పురుషుడు అని ప్రపంచమంతా ఆయనను కోరుకుంటున్నారని ప్రభువా ఈరోజు మేము వింటున్నాం, చూస్తున్నాం నాయన. అటువంటి ఆ యొక్క పురుషుడు ప్రభువా ఆ దీవెన మాకు అనుగ్రహించమని, నీ బిడ్డలను దీవించమని అడుగు. వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.